ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరంటే గుండె జలం అనే నిజం ఇదే. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారు ఈ సమయంలో వారి జీవితంలో అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొని ఎప్పుడిప్పుడే మంచి స్థాయికి మెల్లిమెల్లిగా చేరుతున్నారు. వచ్చిన ప్రతి కష్టాన్ని కూడా దాటుకుంటూ ఈ కుంభరాశి వారు చాలా వరకు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. అయితే వీరి యొక్క ఆర్థికపరమైన ఎదుగుదల వీరికి ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ఎందుకంటే వీరి చుట్టూ ఉన్న వారిలో కొంతమంది ఈ కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతుల్ని చూసి ఈర్ష్యా కుళ్ళుతో బోర్మలేకపోతారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ధనాదాయం ఎలా ఉన్నా ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే వ్యాపార ప్రయత్నాలు వీరికి బాగా లాభిస్తాయి. వీరికి ధనం ఎలా వస్తుందో అలానే వీరి ఖర్చులు కూడా బాగా చేస్తారు. గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కాస్తంత రుణబాధలు తగ్గుముఖం పడతాయి. ఈ కుంభరాశికి చెందిన వారు వృత్తి వ్యాపారాల్లో విజయవంతులుగా ఉంటారు. వీరి జీవిత ధోరణి చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వారు వైద్య రంగంలో ఎక్కువగా ఉంటారు. ప్రతి రంగంలో తమకంటూ మంచి పేరుని గుర్తింపును సాధిస్తారు. ఈ కుంభరాశి వారు చేసే ప్రతి పనిలో కూడా విజయాల్ని సాధిస్తారు. వీరు చేసే ప్రతి ఆలోచన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఆర్థిక పరంగా చాలా డబ్బులు సంపాదిస్తారు. ఇది చూసి వీరికి శత్రువులు బాగా పెరిగిపోతారు. అయితే ఈ శత్రువులు ఎక్కడ ఉండరు, వీరికి వీరి ఇంట్లోనే ఉంటారు. ముఖ్యంగా బంధువర్గంలోనే వీరి యొక్క శత్రువులు ఉంటారు. అసలు ఇంత తొందరగా వీరు ఎలా ధనవంతులయ్యారు, వీరి యొక్క ఎదుగుదల ఇంతలా ఎలా సాధ్యమైంది, వీరి జీవితం ఇంత తొందరగా ఎలా అభివృద్ధి చెందింది అని కుంభరాశి వారిపై కుళ్ళుకుంటారు. అలాగే వీరు ఎలా ఎంత సంపాదిస్తున్నారు అని ఎప్పుడు కూడా అసూయ పడతారు. ముఖ్యంగా బంధువర్గం ఎక్కడైనా కలిసినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ లో పాల్గొన్నప్పుడు కుంభరాశి వారిపై వారి దగ్గరే సెటైర్లు వేస్తారు. ఇంతలా ఎక్కడి నుండి డబ్బు వచ్చింది అని కుళ్ళుతో ఆట పట్టిస్తారు. మరియు ఎగతాళిగా కించపరిచే విధంగా మాట్లాడి నిందలు వేస్తారు. ముఖ్యంగా మీరు వేసుకునే దుస్తుల నుండి మీరు కట్టుకున్న ఇల్లును చూసి ఈర్ష్యపడి దిష్టి పెడతారు. కావున కుంభరాశి వారు వారి దగ్గర వారిలో ఉన్న శత్రువులను ఎవరో గుర్తించి వారితో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా కుంభరాశి వారు నలుగురు ఉన్న చోట అస్సలు గ్యాదరింగ్ కాకూడదు. పర్సనల్ విషయాల గురించి ఎవరికి కూడా చెప్పకూడదు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే తప్ప ఎవరితో కూడా అస్సలు ఫ్రీగా ఉండకూడదు. కావున కుంభరాశిలో జన్మించిన వారు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉంటే వారి జీవితం బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోపవంతు.